ఓం గణపతి స్థాపతే నమః. మనము యొక్క తుముకూరులోని శిరా వద్ద చేసే 3040 ప్రాజెక్ట్లో ఈ యొక్క పిల్లర్స్ ఇవన్నీ మనం ప్రాపర్గా వేసిన మన ఆంధ్రాలో ఎక్కువ శాతము ఈ ఇటుకురాయి కట్టుబడి కడతామండి. బట్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పునాది అంతా కింద నుంచి ఈ కొండరాయితో కొడతారన్నమాట. ఈ కొండరాయితో కట్టతారు. యాక్చువల్గా ఇక్కడ చాలా విరివిగా లభిస్తుందండి. ఒక ట్రాక్టర్కి 150 ఇటువంటి రాళ్ళు వస్తాయండి. ఈ 150 రాళ్ళకి 7000 నుంచి 7500 వరకు ఖర్చు అవుతుందంట. సో మోస్ట్లీ ఫౌండేషన్ అంతా దీని మీద కడతారనమాట. కట్టిన తర్వాత మనం ఒక బీమ్ ఎవ్రీథింగ్ అంతా దానిపైన ఈ ఐరన్ బుట్టదంతా దొర్లించుకొని ఈ యొక్క మెయిన్ స్ట్రీమ్కి కనెక్ట్ చేస్తామండి. సో ఇక్కడ ఈ రకంగా జరిగే పని మన ఛానల్ వీక్షకులకు చూపెడదామని అన్నమాట. సో అదే రకంగా ఈ యొక్క డిజైన్ గొప్పతనం ఏంటంటే ఇది ఈవెన్ పశ్చిమం మెయిన్ రోడ్డు ఉన్నది అయినా సరే ఇక డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఇది మనం ఉత్తరముఖంగా నేను ఉత్తరముఖంగా మధ్య భాగం నుంచి ఇంట్లోకి ఎంటర్ అయ్యాను. ఇదంతా చక్కని హాలు. ఈ హాల్లోంచి మన ఇల్లు పార్ ఇదంతా. ఈ హాల్లోంచి నేను ప్రదక్షిణాక్రమంగా ఇవ్వండి తూర్పక్క తిరిగాను. ఇది పూజా గదండి. ఇది ఈ యొక్క పూజా గది. అదే రకంగా ఇదంతా కిచెన్ అన్నమాట. ఈ యొక్క కిచెన్లోంచి నేను మళ్ళీ ఇక్కడ ఒక సుందరమైన ఆర్చ్ ఉంటుంది. ఈ యొక్క ఆర్చ్లోంచి మళ్ళీ హాల్లోకి వచ్చానమాట. ఇది ఒక టాయిలెట్, ఇది ఒక టాయిలెట్. ఈ మధ్యలో అది బ్రహ్మసూత్ర ట్రావెల్ కావడానికి ఒక ఓపెనింగ్ స్పేస్ అండి, ఒక కిటికీ ఉంటుంది. ఇది నైరుతి బెడ్రూమ్ అండి. ఈ రకంగా అదే నైరుతి బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాను. ఇది వాయుం బెడ్రూమ్ అన్నమాట. నేను వాయుం బెడ్రూమ్లోకి వెళ్ళాను అన్నమాట. సో ఇది ఒక సింపుల్గా ఈ యొక్క డిజైన్ ఇదన్నమాట. బ్యూటీ చాలా చక్కగా ఒక 30x40 ప్లాట్లో ఈ యొక్క డిజైన్ గొప్పతనం ఏంటంటే చూడండి, ఉత్తరం పక్కన కనీసం ఒక 7 అడుగులు తక్కువ కాకుండా ఉంది. శ్రీశాన్యంలో వాటర్ సెంపు ఏర్పాటు చేశాము. ఇక్కడ గొప్పతనం ఏంటంటే మీరు బయట చూసినప్పుడు చూసారా, మన సెట్బ్యాక్ కనీసము 2 అడుగులు తక్కువ కాకుండా వదిలిపెట్టామండి. చిన్న చిన్న స్థలాల్లో ఎవరు సెట్బ్యాక్ వదలడానికి ఇష్టపడరండి. కానీ ఇక్కడ మేము సెట్బ్యాక్ వదలడానికి గల రీజన్ ఏంటంటే ప్రతి గదికి 2 కిటికీలు వచ్చినాయండి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క దక్షిణం పక్కగా టాయిలెట్స్ వచ్చిన దానికి బయట నుంచి ఆ యొక్క సూవేజ్ తీసుకెళ్ళడానికి, గ్రే వాటర్ కానీ బ్లాక్ వాటర్ కానీ తీసుకెళ్ళడానికి బయటికి, ఈ రకంగా అంటే ఇంత 30x40 సైజులలో కూడా సెట్బ్యాక్ వదిలామండి. అది ఈ డిజైన్ గొప్పతనం. తూర్పక్క కానీ దక్షిణం పక్క కానీ పశ్చిమం పక్క కానీ ఉత్తరం పక్క కానీ ఇల్లు కలయి తిరిగేటట్టు ఈ యొక్క డిజైన్ అనేది మేము చేసామండి. సో మోస్ట్లీ చాలా చక్కగా కట్టుకోవచ్చు. చిన్న ప్లాట్లో కూడా స్థాపత్య ధర్మం ప్రకారం చక్కగా కట్టుకోవచ్చు అనేదానికి ఇది ఉదాహరణ అండి. థ్యాంక్ యూ.